కాంతీపురం మన్యం జిల్లా వెంకబేట గ్రామంలో వైఎస్ఆర్ ఆశ్రమ మూడో విడత విడుదల కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా పలువురు డ్వాక్రా మహిళలు తమకు జరిగిన న్యాయం గురించి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు తీరాయని తెలియపరచడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కష్టాలు తీరాయని, గడప గడపకు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా తమ సమస్యలు చెప్పడం, వాటిని వెంటనే తీర్చడం, ప్రజలకు న్యాయం చేస్తామని, ఆనందం చాలా కలిగిందని తెలిపారు. గడప గడపకు కార్యక్రమంలో జమదాల గ్రామానికి చెందిన నింది దివ్య వారి కుటుంబానికి పూర్తిగా ఎటువంటి ఆదాయం లేదని తెలపగా ఈ రోజు వారికి 20,000 రూపాయల చెక్కును జోగారావు వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శోభారాణి మరియు ఏఎంసీ చైర్మన్ మరియు జడ్పీటీసీ బలగ రేవతమ్మ, పలువురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు, వైసీపీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమం నేరుగా గత 3 సంవత్సరాల